నమస్తే వెల్కమ్ టు టీవీ తెలంగాణలో ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో రాజకీయాలు రోజురోజుకు వేడెక్కుతున్నాయి ఇప్పటికే అధికార ప్రతిపక్షాలు అన్ని ఆపరేషన్ ఆకర్షణపై దృష్టి సారించాయి ఈ విషయంలో బీజేపీలో కూడా భారీగా చేరికలు ఉండబోతున్నాయన్న ప్రచారం జోరుగా సాగుతోంది అందులో భాగంగా ఈ నెల ఇరవై మూడవ తేదీన అమిత్ షా సభలో ఇతర పార్టీలకు చెందిన పలువురు సీనియర్ నేతల చేరికలు ఉంటాయని చెబుతున్నారు దీంతో బీజేపీలో చేరేది ఎవరన్న దానిపై జోరుగా రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది అవును ఈ నెల ఇరవై మూడున అమిత్ షా తెలంగాణ రానున్న సందర్భంగా అధికార బీఆర్ఎస్ నుంచి అసమ్మతి నేతలను భారీ సంఖ్యలో బీజేపీలో చేర్చుకునే అవకాశాలు కనిపిస్తున్నాయని అంటున్నారు విశ్లేషకులు ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో ఇప్పటికీ టిక్కెట్ల విషయంలో కన్ఫర్మేషన్ లేని బీఆర్ఎస్ నేతలు పక్క చూపులు చూస్తున్నారని వారికి కాషాయ దళం గాలం వేస్తోందని ఫలితంగా ఇప్పటికే పలువురు బీఆర్ఎస్ నేతలతో బండి సంజయ్ చర్చలు జరిపారని తెలుస్తోంది ప్రస్తుతం బీజేపీ చేరికల కమిటీ ఇదే పని మీద ఉందని చెబుతున్నారు ఇందులో భాగంగా ప్రస్తుతం ఉన్న సమాచారం మేరకు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ ఒకరు అమిత్ షా సమక్షంలో బీజేపీలోకి వెళ్తారన్న విషయం తెలంగాణ రాజకీయ వర్గాల్లో చక్కెర్లు కొడుతోంది సిట్టింగ్ ఎమ్మెల్యేకు సదరు ఎమ్మెల్సీకి మధ్య అస్సలు పొసకడం లేదని బీఆర్ఎస్ అధినేతలు కూడా సిట్టింగ్ ఎమ్మెల్యేలకే బాసరిగా నిలుస్తూ ఉండటంతో ఆయన పార్టీ వీడే ఉందని చెబుతున్నారు అనంతరం ఇప్పటికే పార్టీ నుంచి సస్పెండ్ అయిన మాజీ ఎంపీ పొంగులేటి రెడ్డి మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావులతో కూడా చేరికల కమిటీ విస్తృతంగా సంప్రదింపులు జరుపుతున్న సంగతి తెలిసిందే స్థానిక నాయకులైన డికే అరుణ లాంటి నేతలు వారికి రెగ్యులర్ గా టచ్ లో ఉంటూ పార్టీలోకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారని తెలుస్తోంది ఈ ఇద్దరు నేతలు బీజేపీలో చేరితే మాత్రం అది ఖచ్చితంగా డికే అరుణకు అధిష్టానం దృష్టిలో భారీ మార్కులు పడతాయనే వార్తల నేపథ్యంలో ఆమె వీరిని ఫాలో అప్ చేయటంలో మరింత ఉత్సాహం చూపిస్తున్నారని అంటున్నారు ఇదే సమయంలో అంతర్గత విభేదాలతో కొట్టుమిట్టాడుతున్న ఇద్దరు ముగ్గురు కాంగ్రెస్ ముఖ్య నేతలు కూడా ఆ రోజు బీజేపీలో చేరే అవకాశం ఉందని అంటున్నారు వారంతా కాంగ్రెస్లో స్థానిక నాయకత్వం పట్ల గత కొంత కాలంగా అసంతృప్తిగా ఉన్నవారే దానికి తోడు ఆయా నియోజకవర్గాల్లో కొద్ది గొప్ప బలం ఉన్నవారు కావడంతో టికెట్ హామీ కూడా పక్కా అని తెలుస్తోంది ఈ లెక్కను చూసుకుంటే ఈ నెల ఇరవై మూడున తెలంగాణ రాజకీయాల్లో కీలక పరిణామాలు జరిగే ఛాన్స్ ఉందని అంటున్నారు విశ్లేషకులు